హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే, నిన్న మన ప్రభాసర్ అయితే తన అకౌంట్లో ఇన్స్టా అకౌంట్లో ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఆ స్టోరీ పెట్టిన కొన్ని నిమిషాలకే స్టోరీ మొత్తం కూడా దాదాపు చాలా ట్రెండింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ అనేవి ప్రభాస్ గారు అయితే ఎప్పుడైతే పెట్టలేదనమాట. నా లైఫ్లోకి మన లైఫ్లోకి ఒక ఆవిడ ఒకటి రాబోతుంది అని చెప్పేసి అయితే ఆయన ఫస్ట్ స్టోరీలో మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. అసలు ఎందుకు అలా మెన్షన్ చేస్తారు, తనకి ఏదైనా మ్యారేజ్ కుదిరిందా ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆలోచిస్తున్నారనమాట. అదేవిధంగా కొంతమంది ఫ్యాన్స్ అయితే కూడా ఏంటంటే చాలా బాగా ఆనందం అయితే పడుతున్నారనమాట. ఎందుకంటే ప్రభాస్ గారికి త్వరలో మ్యారేజ్ అవ్వబోతుంది, వాళ్ళ పెద్దమ్మ గారు ఆల్రెడీ చెప్పారనమాట. ఎందుకంటే దసరా లోపు మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు వాళ్ళ పెద్దమ్మ గారు. మేబీ అదే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారనమాట. అసలు నిజంగానే ప్రభాస్ గారికి మ్యారేజ్ కుదిరిందా లేదా అని చెప్పేసి ఈ వీడియో డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అసలు స్టోరీ వెనకాల ఉన్నటువంటి అసలు రీజన్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తారు, నేను మార్నింగ్ అయితే విధంగా ఆయన పెట్టడం అయితే జరిగింది అనమాట. నేను నా లైఫ్ లోకి మన లైఫ్ లోకి ఒకటి రాబోతుంది త్వరలో అని చెప్పేసి అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. దాన్ని సాయంత్రం రివీల్ చేస్తానని చెప్పేసి అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అప్పటి నుంచి కూడా చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ వచ్చి వాళ్ళందరూ కూడా చాలా రెట్లెళ్ళి చాలా వెయిట్ అయితే చేశారనమాట. మనకి సాయంత్రం వచ్చేసరికి 5 గంటలకి ఇంకొక పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఒక ఫాస్టర్ అయితే పెట్టారనమాట, కల్కి 2898 ADకి సంబంధించినటువంటి ఒక ఫాస్టర్ పెట్టి టుమారో 5 PM అని చెప్పేసి పెట్టారనమాట. కింద వచ్చేసరికి ఐ మీట్ మై బుజ్జి అని చెప్పేసి అయితే పెట్టారనమాట. ఇలా పెట్టిన తర్వాత మనకి పాయలు రాసుకుంటూ తెలుస్తుంది మీ అందరికి, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా ఒక పోస్ట్ రావడం అయితే జరిగింది అనమాట. ఆ పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆ బుజ్జి నేనే అని చెప్పేసి అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అసలు అది తన పెట్టిందో తెలియదు, లేదా తన మేనేజ్మెంట్ ఎవరైనా పెట్టారో తెలియదు అనమాట. కాబట్టి కాకపోతే ఆ విధంగా రావడం అయితే జరిగింది అనమాట. మనకి ఏంటంటే దాంట్లో టుమారో 5 PM అని చెప్పేసి అయితే పెట్టారు అనమాట. అంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకి ఆ బుజ్జి అనే వ్యక్తి ఎవరనేది అయితే మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. ఒకవేళ తన పర్సనల్ మ్యారేజ్ ఆ విషయం అయితే అలా కలికి ఫాస్టర్ ని పెట్టి తనైతే ఖచ్చితంగా అయితే అనౌన్స్ అయితే చేయడం, మేబీ నాకు తెలిసి ఈ రోజు సాయంత్రం 5 గంటలకి హీరోయిన్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మనకి బుజ్జి అంటే తన పర్సనల్ అయితే ప్రెసెంట్ అయితే ఏమి ఉండకపోవచ్చు, ఉన్నా కానీ అలా కలికి మూవీ పోస్టర్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అనమాట. కాబట్టి నాకు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి హీరోయిన్ కి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందనమాట. దానికి సంబంధించి ఈ విధంగా అంటే అందరిలోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అనేది ఈ విధంగా వీళ్ళు పెట్టారని చెప్పేసి అయితే నాకు అయితే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ప్రభాస్ గారు మ్యారేజ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి అనమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీటికి ఒక లైక్ చేసి ఛానల్ పై సబ్స్క్రైబ్ చేసుకోండి.